ఏంటయ్యా రాజా టోటల్గా ఏడుస్తున్నారు ఎందుకయ్యా? బహుశా విషయం అయితే తెలిస్తే మనం కూడా ఏడుస్తాం కదా. ఏమయ్య పుష్ప, నువ్వెందుకు ఏడుస్తున్నావయ్యా? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మగారు దసరా మామూలు కింద నాకు 10 రూపాయలు ఇస్తుంటారండి. అట్లాంటి అమ్మగారు ఏడుస్తుంటే చూస్తూ ఊరుకోవడం బాగుండదు. నేను ఏడుస్తున్నానమ్మా. ఏడుస్తున్నావురా? ఎప్పుడు ఏడవని అమ్మగారు ఇలా ఏడుస్తూ ఉంటే సపోర్ట్ ఇవ్వకపోతే బాగుండదని నేను ఏడుస్తున్నానండి. రాజా, నువ్వెందుకు ఏడుస్తున్నావో చెప్తే సాయంత్రం వరకు మేము ఇద్దరం కాళ్ళి కూర్చుని ఏడుస్తాం కదా. ఇందులో ఏడవడానికి ఏముందండి? మీ మరదల పెళ్లి నిశ్చయమైంది, పెళ్లి తాంబూలాలు పుచ్చుకుంటున్నారు, 10 రోజుల ముందుగా మీ భార్యను పంపించండి అన్నారు. ఇందులో గుండెలు బాదుకుని ఆడవలసిన అవసరం ఏముందండి? బహుశా అమ్మాయిని ఏ ముసలోడుకో ఇచ్చి కట్టబెడుతున్నారేమోనండి. అబ్బే, అదేం కాదు వదిలి గారు. మరైతే ఎందుకు ఏడుస్తున్నావు? నేను 10 రోజులు పుట్టింటికి వెళితే ఈ నాల్లా పల్లా ఎవరు చూసుకుంటారండి? ఆ బాధతోనే ఏడుస్తున్నాను. అదేమిటమ్మా, నువ్వు లేకుండా ఎలా ఉండగలను అనుకోవడానికి మీ ఆయన చంటికున్నాడా ఏమిటి? అవును, నువ్వెందుకు ఏడుస్తున్నావో చెప్పవే. నేను ఇంతవరకు మా ఆవిడ్ని విడిచిపెట్టి ఎప్పుడు ఉండలేదండి. ఇప్పుడు ఎలా ఉండడమా అని తలుచుకుని తలుచుకుని ఏడుస్తున్నాను. అమ్మా, మీ ఆయనంటే నీకు మరీ అంత ఇదైతే నువ్వు వెళ్ళటం మానేవమ్మా. వెళ్ళడం మానేస్తే అక్కడ తాంబూలాల కార్యక్రమం ఏమవుతుంది? నువ్వు కూడా వెళ్ళవయ్యా మీ ఆవిడతో పాటు. అమ్మో, అన్ని రోజులు సెలవు నాకు దొరకదు. నువ్వేం బాధపడకమ్మా, మా ఆయనకి ఎలాగో ఉద్యోగం పీకేశారు కదా, ఆయనకి ఇప్పుడు ఏం పని లేదు. మీ ఆయన సంగతి మా ఆయన చూసుకుంటారు, గానీ నువ్వు బయలుదేరు. ఫంక్షన్ అవగానే వచ్చేస్తావు కదా. అలాగేనండి. రోజుకో ఉత్తరం రాయి. అలాగేనండి. అమ్మో, ఉత్తరం అయితే 2 రోజులు అవుతుంది, గంటకోసారి ఫోన్ చెయ్యి. మా ఇంట్లో ఫోన్ లేదు కదండి. అయ్యో, మర్చిపోయాను నేను. మీ నాన్న పీనాశాడు కదా పక్కింట్లో? లేదండి. ఎదురింట్లో? అక్కడ కూడా లేదు. మా ఇంట్లో ఉందిగా. మా ఆవిడకి బీడీ వాసన పడదాయా? కండక్టర్ గారు, నువ్వు మాత్రం ఇలాగే లైన్ మధ్యలోగా మాట్లాడుకుంటారు, కానీ మీరు రైట్ చెప్పండి. రైట్ రైట్. నువ్వు మాత్రం తొందరగా వచ్చాయి. నువ్వు మాత్రం ఏంటి గౌరీ, పుట్టింటికి వచ్చి వారం కూడా అవ్వకుండా తిరిగి వెళ్ళిపోతున్నా? అప్పుడే మొగుడు మీద గాలి మళ్ళేసిందా? లేదు పిన్ని, నేను ఇలా వచ్చేగానే మా ఆయన మరో దాంతో షికార్లు కొడుతున్నాడని మా పొరిగింటి సావిత్రమ్మ నాకు ఉత్తరం వేసింది. అంతేనమ్మా అంతే, ఏ మగాళ్ళంతా అంతే. మా ఆయన మిగతా మగాళ్ళగా ఏదో వేషాలు వేస్తాడనుకోలేదు. నీ మొగుడేంటి, నా మొగుడేంటి, ఈ లోకంలోని మొగుళ్ళంతా అంతే. మీ చిన్నాన్న మాత్రం తక్కువ తిన్నాడా? నన్ను ఇలా మ్యాట్ని ఆటకు పంపేసి ఇంట్లో మరో ఆడదంతో మ్యాట్ని పెట్టేసేవాడు. ఈ మగాళ్ళను నమ్మడానికి వీల్లేదమ్మా. 190 మగాళ్ళు సందు దొరికితే చాలు, ఇంకో ఆడదంతో చిందులేశాడన్నమాట. అందులోనూ ఇప్పటి కుర్రాళ్ళు మరీ పేటరేగిపోతున్నారు. పెళ్ళం పుట్టింటికి వెళ్ళగాని శ్రీరామచంద్రుడు లాంటి మగాడైనా సరే మరో చుప్పనాతిని తగులుకోవడం మామూలే. నేను కూడా ఎవరితోనైనా. ఏమ్మగారు తిరిగి వచ్చేసారు, ఊరికెళ్ళలేదా? లేదురా. ఏ మనసు బాగలేదు. కీర్తి, అంత భ్రమ. చూసావా కీర్తి, నువ్వు ఊరికెళ్ళిపోయినా నీ నీడలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. అదేంటమ్మగారినా? మగవాడి వంట ఆడదాని తంట నేనేమి సేతురో లింగ. వంటింట్లో ఫ్రిజ్ పక్కన అలా నవ్వుతూ నిలబడిన పోజు ఎంత అందమైన భ్రమ కీర్తి. అంత నా భ్రమ. ఒరే సనాసి. ఏంటి గారు, అక్కడ ఎవరైనా కనిపిస్తున్నారా? ఇక్కడ ఎవరు లేరండి. మీ అమ్మగారు ఊరికి వెళ్ళినా సరే
నాకు మాత్రం ఇక్కడే నిలబడి ఉన్నట్టుగా అంతా భ్రమరా. ఇది తీసుకురా, వంట చేద్దాం. నేను వంట చేయటం చూస్తే నీకు ఎగతాళిగా ఉందా? కొట్టానంటే గోప గులాబ్జామ్ అయిపోద్ది, రా. ఏంట్రా పిచ్చా, కొట్టా పద. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి అన్నట్టు ఎందెందు వెతకి చూచినా అందందే కలదు నా కీర్తి. కీర్తి.